వెంటనే బయలుదేరరా. వస్తాలే. అమ్మా, అన్నయ్య వచ్చాడే. ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి. అవుతాడే, అవుతాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు, పండిత పుత్ర పరమసుంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుల్లా కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో, నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవు తెలివితేటలకేం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్లీ కాలేజీలో సీటు దొరికేలోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా. ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా. హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం చేసి ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా. నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం. సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా నా బాబుని ఎక్కడ చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మాస్ గడివేరా? అంతా నీచలవే. అంతా మన బ్యాచే. ఆ చూపెట్టి, దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఆ ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో. ఏముంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే సరే, ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే. అబ్బో బాబాయ్, అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్. మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్. షో కోసం థియేటర్ వరకు ఎంతురా? ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే. ఫ్యాషన్ షోనా? కాదురా, యాక్షన్ షో. హలో హీరో, నిన్నేనమ్మా. దా ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏ వచ్చినా నీకు? అన్ని వచ్చానా? తింటం, తిరగడం, పడుకోవడం, సినిమాలు చూడడం, చిన్న చిన్న ఫైట్లు వచ్చానా. ఓ రియల్లీ? హే గాయ్స్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమ్ ఆన్ గాయ్స్, చీర్ హిమ్ అప్. కమ్ ఆన్, కమ్ ఆన్. నా నా నా, ఈ ఫైట్లు ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్, కమడే తప్పదు, పద. ఇక్కడ ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి, ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంటి అయిపోయేది నీ బొంత? అడికి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్. టూ లేట్ డాడ్, ఖేల్ ఖతమ్. గుడ్ షాట్ భయ్యా. టికెట్స్ లేను, టికెట్స్ తీసుకోవాలి, ముందు చెక్కింగ్ ఉంది. మా విధులు కూడా టికెట్ తీయలేదా? అమ్మాయి అద్రింద్ర పార్టు బస్సెక్కితేనా కిప్పు కేకే. స్కూటీ ఉండగా బస్సు ఎందుకు ఎక్కుతుంది ఆయన పిచ్చి? కానీ పంచర్ అయితే బస్లో స్కూటీ ఏమైంది? ఏ ఇడియట్తో దిష్టి పెట్టాడు, అది పంక్చర్ అయింది. ఇంకెవరు? ఇది నన్ను చూసి నవ్వింది, అడిగేస్తే పోలే. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా వంక చూసి నవ్వారు, నేను మీకు ముందే తెలుసా? హూ ఆర్ యూ అంటే హూ ఆర్ యూ, ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు. ఏయ్ కండక్టర్, బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా? ఆపలేదు, నీ స్టాప్ వచ్చింది దిగయ్యా. నా స్టాప్ వచ్చిందా? నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను. ఓ, నువ్వు ఆ టైప్ ఏనా? బై పార్థు. పార్థువా? నా పేరు దీనికి తెలుసు. ఏయ్ ఆగలే, స్కూటీ. ఏయ్ ఆగలే, బస్ ఆపలు.
అందరికి మన ఇష్టం షాకులు, ఇదే నాకు ఇచ్చింది షాకు. టైం బ్యాడ్. ఇది నా పర్సు. ఏమే కూర్చొని తినడానికి కిచెన్ టేబుల్ సరిపోలేదా? మెట్ల మీద సెట్ అయ్యో. ఏ చేయలే. అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది? అన్ని యావరేజ్ ఫేస్లేనే, కష్టమే ఈ కాలేజ్ కూడా. ఏంటి ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూసానే, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంత మంది అమ్మాయిని చూసాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే. అబ్బో కానీ పర్సు కొట్టేసింది. ఛీ దొంగదా. ఏయ్ గట్టిగా ఓకే, నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా 1000 రూపాయలు ఇట్లెడతాడు. నువ్వేం వరి అవక, నాన్న లోపల టీవీలో లీనమైపోయారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులా కాదు? రౌడీలు దాదాలు. ఈ ప్రకాష్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా. చిచి ఎప్పుడు చూసినా యాదవ రాజకీయాలు. శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు. చేసినా గమనించారో లేదో? ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. వీడి వయసు ఎంత ఉంటుంది? ఓ 70 ఏళ్ళు ఉండొచ్చు అన్న. తమ్ముడు అన్నా తమ్ము లేడన్నా, నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు, ఇంకా రాలా. రే మన డిన్నర్ కి ముసలోడి ఇంటికి వెళ్దాం, పదండ్రా. ఏసీపీకి ఫోన్ కొట్రా. ఇంకవుతుందన్నా. హలో హలో ఏసీపీ, ఏంటి నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేశానా? సారీ తప్పట్లేదు, ఏం చేయమంటావు? రే అడ్రస్ చెప్పరా. స్ట్రీట్ నంబర్ 5 హిమాయత్ నగర్. ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు, దేశానికి పెద్ద పనికిరాడని ఏసేసా? ఏమంటావు? ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ, డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు. ఏయ్ ప్రకాష్, గిఫ్ట్లంటే ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా. నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను. ఇంటి దగ్గర రెడీగా ఉండు. కానీ ఒక్కటి మాత్రం బాధ ఉంది ప్రకాష్, ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను. వరదరాజులు గాడెవడో కొట్టేశాడ్రా. తమ్ముడు తమ్ముడు రే రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా. అన్నా తమ్ముడికి లేడన్నా, చచ్చిపోయాడు. అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండ. ఏమిట్రా అది? వచ్చావా రా, చూడవే చూడు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారి నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదు, తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా ఒక్కసారి అటు చూడవే, నాన్న శంకుమార్ కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తి ఎలా పుడుకున్నాడు చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్ లో కాలేజ్కి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా వీడేంటి ఇంత మెలికలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు, అది మా నాన్న. అమ్మా కీస్! పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త బండి అప్పుడే ఇచ్చేసావా? ఒరేయ్ ఒరేయ్ బాబాయ్, నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల ఎలా పుడుకున్నాడు చూడు, ఈయన విష్ణుమూర్తి కాదు ముష్టిమూర్తి. ఒరేయ్ బాబాయ్, బాబాయ్ అప్పలేడు, ఆగరా. చేతులు అడిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ ఇరా. సరే ఎక్కు.
దొరికింది. అరే బాబాయ్ నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా. నువ్వు వెళ్ళు. రే నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చీపేపోయారా? ఓ పోరా. ఏ వాగు. అవునే, నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు. నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఏ ఆగాగు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా, డబ్బులు తీ. ఎవరు డబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు? చెప్పు 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 చెప్పు. షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ టపాల్మాలు పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంత మంది ఉన్నారా? ఉంచుకో. ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్. అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే. ఎక్స్క్యూజ్ మీ, ఉదాహరణకి వీడే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్. జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్. అంటే నిచ్చెంత పనిలేదన్నమాట. నీలాంటి వెధవల్ని నిచ్చిన కాదురా, రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు. ముసుక. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? పోరా. ఎంత కువ్వే, క్లాస్ అవని నీ పని చెప్తా. సో నానా, నాకేం తెలీదు, ఈ అమ్మాయి నేనేమనలేదు. ఒట్టు సో, ఐ వాంట్ టు గో అవుట్ విత్ యువర్ పర్మిషన్. ఓకే నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నానా నాకు కూడా. రేయ్ నువ్వు క్లాస్కి వచ్చేంత సేపు అయిందిరా? 10:05:01 ఒక నిమిషం అయింది. కూర్చో వేధవ, క్లాస్కి వచ్చే నిమిషం అయితే అందులో 6 నిమిషం కన్ఫ్యూజన్. 6 నిమిషం ఉన్నాగా క్లాస్లో. సార్. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులెత్తండి. ఏంటి అందరూ చేతులెత్తారు? రే కుప్పి గంతులు కాదు, ఇది డాన్స్ ప్రోగ్రాం. తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి. ఇందుకు పనికొస్తావురా? చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు. రే బారా, ఆగండి రా, రండి. ఒరే మన్మద, క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ ఫిగర్ ఎవర్రా? ఏ ఎందుకు? ఏం లేదురా, 2 రోజులు బట్టి నా వెంటబడుతుంది. అయ్ బాబాయ్, లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. మిర్రర్ ఫేస్ ఒకసారి అద్దంలో ట్రై చేయాల్సింది. యా ష్యూర్, ఐ యామ్ వెరీ గ్లామరస్ యు నో. హర్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో. రఘునాథ్ అనే పేరు ఎప్పుడు విన్నావా? వాడు పెద్ద పని పడలేదు బాబాయ్. ఎవడాడు? వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్. నువ్వు అడిగింది ఆళ్ళమ్మాయిన పేరు మాధురి. అబ్బో, దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండే కాదు, అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేలతాయి. జాగ్రత్త. రఘునాథ్. మాధురి ఆగు తల్లి, ఇంతే ఇది కొంచెమేరా? మాధురి ఆ దొరికిపోయావు దొంగ. అది ఇదమ్మా, ఇదిగో డాడీ ముద్ద. ఒక్క ముద్దమ్మా నాకోసం నాకోసం. ఇదిగో ఇది ఒక్క ముద్ద. గుడ్ గర్ల్. ఏంటని మరి చిన్నపిల్లగా? నువ్వెప్పటికీ నాకు చిన్నపిల్లవేరా? ఇదిగో ఒక్కసారి ఒక్కసారి ఇదిగో. వెరీ గుడ్ అమ్మా, కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా? అమ్మా నీ కాలేజ్ టైం అయింది, నువ్వు వెళ్ళు. రెడీ గో, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. రన్ రా. ఏమైంది? ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్, కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది. మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు. ప్రాణభయంతో పని చేయించుకోవాలి. వెళ్ళండి, నేను ఎస్పీతో మాట్లాడతాను. గెట్ అవుట్. ప్రతి అర్థమైన వెధవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది. వాళ్ళ ప్రతి గాడిదికి వాడు బాబు బండి కొనడమే. వైజాగ్ అంతా చెప్పేశావా? చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థ్యాంక్స్. అంత లేదు గానీ, ఏంటే పొద్దునే ఫోన్లో తగులుకున్నావు. కంగ్రాట్స్ రా, నీ గురించి ఏమో అనుకున్నాను.
కానీ నిన్న డాన్స్ చించేసావురా. ఒక్క డాన్స్ అంటే ఏదైనా చించేస్తా. పార్ట్ ద కింగ్. ముందు నీ టవల్ ఉడిపోయింది చూసుకోరా. ఎక్కడుంది ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా? నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా. ఇప్పుడు ఏమైందన్నా? అయ్య బాబాయ్, నేను ఇంకా మొక్కజొన్న పొత్తు అడుగుదామనుకున్నాను. నిప్పులు నోట్లు పోసేవాడేమో. రే, ఇదే నా తమ్ముడు బతికుంటే, తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడు రా. తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్లేవాడు రా. అత్తేనాగే వెళ్ళుంటాడు, ఇంకేమొస్తాడు? ఒరే తమ్ముడు, ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా. కానీ నేనే నీకేమి ఇవ్వలేకపోయాను. కానీ నువ్వు నాకేం కావాలని ఇచ్చావు. కనీసం నిన్ను చంపిన వరదరాజులు గారిని కూడా నేనేమి చెయ్యలేకపోయాను. రే, ఈరోజు తారీఖెంత? 11. ఆ వరదరాజులు గారి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా 1 సంవత్సరం అయింది. వాడు 1 సంవత్సరం కానీ తప్పకుండా వస్తాడు. వెళ్ళండి రా, వెళ్ళండి. ఆ నా కొడుకుని నరికేయండి. చెప్పు. మన పొట్టిదేం చేస్తుంది చూడవే. ఎక్కడికో బయటకు వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసిపిచ్చిదానా? అది చూడవే, బుద్ధి నుంచి వాడవడం మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ చేసి చెప్తున్నారే. సల్మాన్ ఖాన్ వస్తాడు. నేను షాపింగ్ కానీ రెడీ అవుతుంటే మధ్యలో లింక్ రెడీ పడతావా? నిన్న అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి అంతే కదా. అలా రా దారికి. అయినా ఇంత నల్లడ ఎలా పరిచయమేడే? మళ్ళీ అదే మాట్లాడతారా? ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే. ఏమే తొందరగా వస్తావా, లంచ్ కట్టదామంటావా? ట్రై చేస్తానులే. హలో, నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడాడు? ఇంకెవరు? మీ అన్నయ్యే. మరి ఆడతో వెళ్ళిపోతుందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో, ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు. కలియుగ ద్రౌపది. ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఏయ్, ఇటెందుకు? మజ్జిగిరి అయిపోయాయి, ఈ రోజు అయిపోయావు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ? నువ్వా? ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్? వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే? అది కాదు. ఏది కాదే, ఆ పోలీస్ వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా? నా పర్సు కొట్టేసింది నువ్వు కదా? రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నసపెట్టింది నువ్వు కదా? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అయిపోయావే, ఇవాళ నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావే? ఏంటే వద్దు వద్దు, సింహం జూలతో ఆడుకుంటావంటే వద్దు పార్దు. నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లో తగిన వాళ్ళు అయిపోతున్నావు? అమ్మో నీకు దండం తల్లి. పార్దు ఆకు. అమ్మో నన్ను వదిలే. పార్దు, ఇది ఇట్టా తగులుకుంది ఏంటి బాబు? పార్దు, ఐ లవ్ యూ. ఏమన్నావు? ఐ లవ్ యూ అని చెప్పాను. నా ఫోన్ నంబర్, పేరు, ఇల్లు తప్ప నా గురించి నీకు ఏం తెలిసిన ఐ లవ్ యూ చెప్పావే? ఐ లవ్ యూ చెప్పడం ఎంత ఈజీ అయిపోయింది. అసలు ఏమనుకున్నావే నువ్వు? అయిపోయిందా? ఇంకా ఉందా? నీ పేరు, నీ ఫోన్ నెంబరు, ఇల్లే కాదు, నీ గురించి నాకు అన్నీ తెలుసు. నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో చూశాను.
వెజిటబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు, గుర్తుందా? అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా? అసలు గొడవ నా గురించి జరిగింది తెలుసా? మార్కెట్ లో రౌడీ గ్యాంగ్ నన్ను టీస్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు. నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరిలో ఎవరు తప్పు అని అడిగావు చూడు. ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను. అప్పటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి. నీ గుర్తుందా, ఒకరోజు రెస్టారెంట్ కి వచ్చావు. అరే మా తిను, ఈ మధ్య చాలా సన్నబడిపోయావు. అవునవును, ఈ మధ్య సానా వీకే పెడాడు. బర్రెలో ఉన్నాడు ఆడి ఈకంటే. మావా, వాట్ ఏ ఫిగర్ రా, హే రియల్లీ సూపర్ రా. ఏంట్రా చూస్తేనే అంత షాకా? ఇదేదో పెద్ద చేసేసినట్టు. ఆ బెట్టి కడితే దాన్ని డిస్కో కూడా తీసుకెళ్తా. అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు. నీతో ఏంట్రా చెప్పేది? ఆ చెప్పేది దానికే చెప్తా. అరే మా పెన్నీ రా, తీసుకోరా. ఏంట్రా రాసేస్తున్నాడు ఇప్పుడు చూడండి రా. ఆ చూద్దాం, చూడక ఎక్కడికి వెళ్తాం? డిస్కో అండ్ డిన్నర్ ఎట్ 9 PM. ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఆ తెలుస్తా తెలుస్తుంది. ఆప్ మేరే సాత్ డాన్స్ కరేంగే. ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు. ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. అందుకే పార్దు, ఐ లవ్ యూ. తొందరగా టిఫిన్ తీసుకురావా, కాలేజీకి టైం అవుతుంది. వస్తున్నానండి. పార్థు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏయ్ ఎవరా మీరు? ఏయ్ ఎక్కడరా నీ కొడుకు? ఏమిటా మీ దౌర్జన్యం చెప్పరా? కూర్చొని లేదన్నా, ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు. ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు, ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది. మాధురి నీ వెనక తిరిగినా, నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు. సరే అన్న, అయినా నాకు టెన్షన్ తనే అవసరమా? మీరు చెప్పినట్టే చేస్తా, ఓకేనా? ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. తెలివైన వాడివిరా, అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు. పదనరా. అరే పార్థు, ఒక విషయం గుర్తుంచుకో, ఈ విషయం నా దాకా వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండే, జాగ్రత్త. అన్నా. ఏంటి? ఏం లేదన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా, బయట చూసుకుందాం. మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం. ఓకే అన్నా. అన్నా, వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు, నీదా వాడిదా అన్నా? వాడిదేరా. అది కాదన్నా, నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు, వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్నా.